సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పదివేల ఆరు వందల నలభై ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ వంశీచంద్రెడ్డి మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు ఇక ఖమ్మం పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి మూడు లక్షలకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు ఇక్కడ రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఉన్నారు లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాలోద్ కవిత ఉన్నారు ఇక కరీంనగర్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ మరోసారి విజయం దిశగా దూసుకుపోతున్నారు ప్రస్తుతం బండి ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీట్లు పెరిగినా రేవంత్ రెడ్డికి మాత్రం ఓటర్లు షాక్ ఇచ్చారు రెండు సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ వెనుకబడిపోయింది ఇట సిట్టింగ్ ఓటు ఆరు నెలల క్రితం వరకు ఎంపీగా ఉన్న మల్కాజ్ గిరిలోనూ ఓటర్లు ఆయనకి షాక్ ఇచ్చారు రెండు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు తన సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించుకోలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ వంశీచంద్రెడ్డిపై డికే అరుణ భారీ మెజార్టీతో గెలుపొందారు ఈ సీటులో గెలుపు కోసం రేవంత్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదు మహబూబ్ నగర్ దాదాపు ఇరవై వరకు సభలు నిర్వహించారు ఆయన చంద్రరెడ్డి గెలుపును తన భుజాలపై వేసుకున్నారు గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపొందారు రెండు సొంత నియోజకవర్గాల్లోనూ రేవంత్ రెడ్డికి పరాభవం ఎదురైంది మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు గెలుపు కష్టమని ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి గుర్తించారు తన సొంత నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకమవుతున్నారని ఆయన భావించారు ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తానేంటో చూపించుకోవాలని రేవంత్ మొక్కని దేవుడు లేడు తిరగని ఊరు లేదు రాష్ట్రంలో ఎక్కడా పర్యటించని విధంగా మహబూబ్ ఏకంగా పదికి పైగా సభలు నిర్వహించారు రోడ్ షోలు బహిరంగ సభలతో హోరెత్తించారు అయినా అక్కడి జనం మాత్రం రేవంత్ రెడ్డిని నమ్మలేదు మరోవైపు మల్కాజ్గిరిలోనూ సేమ్ సీన్ గతంలో ఎంపీగా ఐదేళ్లు పనిచేసిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారు దీనిపై ప్రజలు గుర్రుగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఇక్కడి జనం మాత్రం పట్టించుకోలేదు తన సొంత నియోజకవర్గంలో ఓడించి రేవంత్ కు గట్టి షాక్ ఇచ్చారు అటు పార్టీలోనూ దీనిపై జోరుగా చర్చ సాగుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో గెలిచినా ఇందులో రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని తేలిపోయిందంటున్నారు సొంత జిల్లా సొంత నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి పార్టీని గెలిపించలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు ఇదంతా పార్టీ బలమే అంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు